శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిషపీఠం ఉచితంగా జ్యోతిషం ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరిశ్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు గుప్త ఘోర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురించి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము 2022 నవంబర్ మాసం 8వ తేదీన మంగళవారము కార్తీక పౌర్ణమి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి చంద్రగ్రహణము ప్రాప్తించబోతూ ఉంది. ఈ గ్రహణము సంభవించడానికంటే ముందే గ్రహణములోపే ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి తులారాశి జాతకులకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులు సూర్యగ్రహణము సంభవించింది ఈ రాశిలోనే. ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అయితే కొంచెం ఉంది, కానీ ఫలితాలు అయితే చంద్రగ్రహణం తర్వాత మారబోతూ ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. చంద్రగ్రహణము కార్తీక పౌర్ణమి మంగళవారం రోజు భరణి నక్షత్రంలో మేషరాశిలో ఈ యొక్క గ్రహణం అనేది ప్రాప్తించబోతూ ఉంది. ఇది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహణము 27 సంవత్సరాలకు, అంటే కొన్ని వందల సంవత్సరాలకు, 127 సంవత్సరాల నాటిదని పంచాంగాల్లో కూడా చెప్పబడింది. ముఖ్యంగా తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో గ్రహణం లోపే వారి యొక్క జీవితంలో చక్కటి అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు. సూర్య బలము తక్కువగా ఉన్నప్పటికీ కూడా చంద్రబలం అనేది ఈ రాశి జాతకులకు తోడుగా ఉండబోతూ ఉంది. విశేషమైనటువంటి రాజయోగ పరిణామాలను పొందబోతూ ఉన్నారు. మీ లోటుపాట్లను ఈ గ్రహణము భర్తీ చేయబోతూ ఉంది. కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి ఎక్కువ రోజులు ఉండవు. త్వరలోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా తులారాశి జాతకులకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎంతో నిర్మలంగా ఉంటారు. ఓపికను కూడా పెంచుకుంటారు. ప్రస్తుతము తులారాశి జాతకుల యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి గ్రహము కూడా అన్ని గ్రహాలు కూడా అన్ని అనుకూలమైనటువంటి స్థానాలలో అనుకూలమైనటువంటి స్థితిగతుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంతా కూడా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫలితాలు అనేవి ముఖ్యంగా ఈ రాశి ఎవరికైతే వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో వ్యక్తిగత జాతకంలో దోషము అనేటటువంటిది లేకుండా జరుగుతూ ఉన్నటువంటి మహర్దశలు కావచ్చు, లేకపోతే అంతర్దశలు కావచ్చు, ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉంటూ ఉంటాయో వారు ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలను, యోగాలను పొందడానికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా ఇంత గొప్ప ఫలితాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి అని అంటే వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే, గ్రహాలు బహర్దశలు బట్టి ఆధారంగా ఈ యొక్క పరిస్థితులు అనేవి నెలకొంటూ ఉంటాయి తులారాశి జాతకులకు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు చాలా కాలం తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా రాబోతూ ఉన్న ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దానికి తగినటువంటి విధంగా పరిహారాలను చేయించుకోవటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బుధగ్రహము కూడా ఈ తులారాశి వారికి రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రవి రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కేతుగ్రహం రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వాస్తవంగా నిజంగా చెప్పాలనంటే ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అక్టోబర్ మాసంలో మనకు ఒక గ్రహణం సంభవించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. గ్రహణం అనేది జరిగింది అక్టోబర్ మాసం 25వ తేదీన ఒక గ్రహణం అనేది ఏర్పడింది. ముఖ్యంగా అయినప్పటికీ కూడా తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తులారాశి జాతకులకు గ్రహస్థితిని కనుక మన పరిశీలన కనుక చేసినట్లయితే గ్రహస్థితి అనేది బాగాలేకపోతే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గ్రహస్థితి అనేది చాలా చక్కగా, ఎంతో అనుకూలంగా, అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నవంబర్ మాసం ఏదైతే ఉందో నవంబర్ మాసంలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ముఖ్యంగా తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధిస్తారు. మరి ఎటువంటి పనుల్లో ఈ యొక్క విజయాలనేవి రాశి వారు పొందబోతున్నారు, ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి సమస్యకు కూడా, అన్ని సమస్యలకు కూడా మనసు అనేది చాలా ప్రధానమైనటువంటి కారణము. అటువంటి మనసు అనేది చాలా చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా తర్వాత మనం చేసేటటువంటి పనులకు మన ఆలోచనలే కారణం అవుతూ ఉంటాయి. మనం మంచి చేస్తూ ఉన్నామా, చెడు చేస్తూ ఉన్నామా అని తీసుకున్నట్లయితే మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఆలోచనలు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటే చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి
బుధ గ్రహము ఈ రాశి వారికి రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకుల యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా చాలా చక్కగా కొనసాగుతూ ఉంటాయి మంచి మంచి ఆఫర్లు మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎన్నో అవకాశాలను అందుపుచ్చుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎదుటి వారికి ఉపయోగపడేటటువంటి విధంగా ఆలోచనలు ఉండబోతూ ఉన్నాయి ఎదుటి వారికి సహాయం చేయాలి అనేటటువంటి తత్వం అనేది ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ప్రతి పనిలోనూ కూడా ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి నూతన కార్యక్రమాలను చేపడతారు ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ రాశి జాతకులకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా చాలా ఎక్కువగా పాల్గొనడానికి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా ఎక్కువగా చాలా చురుకుగా పాల్గొనడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా చాలా చురుకుగా పాల్గొంటారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మొన్నటి వరకు కనుక ఈ రాశి వారి యొక్క పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే అష్టమ స్థానంలోనే కుజగ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది అదే విధంగా ఈ యొక్క తులారాశి జాతకులకు తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ వస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయి కనీవిని ఎరిగినటువంటి రీతిలో ఎన్నో అద్భుతమైనటువంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి ఫలితాలను యోగాలను ఎన్నో పొందినటువంటి అవకాశాలు ఈ రాశి వారికి లేకపోలేదు అసలు ఇంతటి గొప్ప యోగము ఇంతటి గొప్ప గొప్ప ఫలితాలను మనం ఎప్పుడైనా చూసామా అనేటటువంటి విధంగా భావన అనేది అంతటి గొప్ప గొప్ప ఫలితాలు అనేవి ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఊహకందనటువంటి అవకాశాలను పొందబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహం కూడా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజగ్రహం ఏదైతే ఉందో ఈ రాశి జాతకులకు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దీని యొక్క కారణం చేత ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరైతే ఈ తులారాశిని జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఈ తులారాశి జాతకులు ఎవరైతే గత కొద్ది కాలంగా ఒక కొన్ని నెలల నుంచి ఒక 4-5 నెలల నుంచి లేదా 2-3 నెలల నుంచి కుటుంబ సమస్యలతో ఎవరైతే తులారాశి జాతకులకు బాధపడుతూ గురి అవుతూ వస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తుల మధ్య ఉండేటటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి పూర్తిగా ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అనుకూలతలు అనేవి కలుగుతాయి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది అంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఒక అండర్స్టాండింగ్ అనేది రావడానికి అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి విషయం ఇదా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో చర్చలు చేసేటప్పుడు మీదే పైచేయిగా ఉండబోతూ ఉంది మీరు చెప్పినటువంటి మాటే ఎదుటివారి వేదంగా భావించేటటువంటి విధంగా పరిస్థితులు అనేవి ఉండబోతూ ఉన్నాయి దానితో పాటుగా మిత్ర సహకారం పెరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ముఖ్యంగా ఈ యొక్క మాసం ఏదైతే ఉందో తులారాశి జాతకులకు పితృ సంబంధమైనటువంటి లాభాలు ఎన్నో కలుగుతాయి అంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు లేకపోతే ఈ రాశి జాతకులకు తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు చాలా గొప్ప గొప్ప ఆనందాలను యోగాలను పొందేటటువంటి అవకాశాలు అనేవి ఎన్నో ఈ తులారాశి జాతకులకు కనిపించబోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా విజయాలను సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అన్ని కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే స్థిరాస్తులు అమ్మాలని చాలా కాలం నుంచి స్థిరాస్తులు అమ్మాలి చాలా కాలం నుంచి అమ్మలేకపోతున్నారో అటువంటి వ్యక్తులకు కూడా ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వెంటనే ప్రాపర్టీస్ అనేవి అనుకున్నటువంటి విధంగా సేల్స్ చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు అదే విధంగా గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా అనుకూలంగా కొనసాగబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలనంటే ఈ తులారాశి జాతకులకు ఎవరైతే ఎటువంటి ప్రయత్నం చేసినా అది చిన్న ప్రయత్నం కావచ్చు పెద్ద ప్రయత్నం కావచ్చు ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నం అనేది వెంటనే ఎంతో అనుకూలంగా కార్యరూపంగా మార్చబోతూ ఉంది ప్రతి పని కూడా అనుకూలంగా మారబోతూ ఉంది శీఘ్రంగా సిద్ధించేటటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు లేదంటే బ్యాంకుల్లో ఎవరైతే లోన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బ్యాంకుల్లో లోన్ కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తులు కావచ్చు ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం అనేది ఉంది ఇది మాత్రమే కాకుండా చాలా కాలం నుంచి ఎవరైతే రుణ బాధలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో రుణ ఒత్తిడితోటి ఎక్కువగా అయితే ఉన్నారో అటువంటి వ్యక్తులకు రుణాలు తీరిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కొంతమందికి స్టాక్ మార్కెట్ అనేది చాలా ఇష్టంగా ఉంటారు స్పెక్యులేషన్ అలాంటి రంగాల్లో కూడా బాగా రాణించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి